ఇప్పుడు జడ్జి గారు మాట కృష్ణమోహన్ గారు మాట్లాడతారు. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీ గురుభ్యో నమః. ఈశ్వర స్వరూపమైనటువంటి సభకు ముందుగా ప్రణమిల్లుతూ దేవునికి అలంకరించినటువంటి పెద్దలు ఘనాపాటీలు అలాగే దుర్గపు నుంచి దయచేసినటువంటి ప్రధాన వేద పండితులు అన్నదాన చిదంబరం శాస్త్రి గారు ఇతర నా మిత్రుడు ఎలా ధనంజయ్కి ఈరోజు బ్రహ్మగారి స్థానంలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ వేద సభలో పాల్గొనేటువంటి ఈ వేద పండితులందరికీ ఈ గ్రామస్తులందరికీ కూడా ఎంతో చక్కగా ఎంతో ఓర్పుగా ఎంతో శ్రద్ధగా ఈ వేద సభలో పాల్గొని దీని యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి ప్రజలందరికీ ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి మా జుడిషియల్ ఆఫీసర్స్కి ప్రభుత్వ సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. క్షమించాలి కొద్దిగా లేట్ అయింది రావటం అనివార్య కారణాల వల్ల. ఇంకా ముందుగా వస్తే ఇంకా వేద పండితుల మధ్యలో ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల్లో ఇంకా చూసేటువంటి అవకాశం వచ్చేది. కొద్దిగా లేట్ అయినందుకు క్షమించమని కోరుతున్నాను. పెద్దలు చెబుతారు పురాతనమైన దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయటమే చాలా విశిష్టతను వాటి యొక్క ఆవశ్యకత గురించి. కొత్త దేవాలయాలు కట్టడం కన్నా కూడా పురాతనమైన దేవాలయాలు జీర్ణోద్ధరణ చేయటం చాలా గొప్ప విషయం అంటారు. మరి పండితులు చెప్పారు ఇందాక ఈ దేవాలయం ఈ స్థల మహత్యం గురించి ఈ గ్రామం యొక్క చరిత్ర గురించి. మరి ఒక అటువంటి గ్రామంలో అటువంటి స్థలంలో అటువంటి గొప్ప క్షేత్రంలో ఇప్పుడో కృతజ్ఞతలు నాటి శివాలయాన్ని మళ్ళీ మీరు పునరుద్ధరణ చేసుకోవడం జీర్ణోద్ధరణ చేయడం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు జగన్నాథన్ గారు మాత్రం చేయి మీరు అవకాశం కల్పించటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు చాలా ఇష్టం దేవాలయం జీర్ణోద్ధరణ అంటే, ఎందుకంటే మేము కూడా మా ఊళ్ళో స్టార్ట్ చేసి మా పూర్వీకులు ఎన్నో ఒకటి 100 సంవత్సరాల క్రితం మా ఇంటి ఎదురుగానే మా బొప్పుడి గ్రామంలో చంద్రపేట దగ్గర గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా చెన్నకేశ్వరస్వామి ఆలయం మల్లేశ్వర స్వామి ఆలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయి. చెన్నకేశ్వరుడు పరమర్మకులుగా ఉంటాడు, మల్లేశ్వరుడు తీర్పుమకులుగా ఉంటాడు. అది ఇప్పుడు మళ్ళీ మా తరంలో మళ్ళీ జీర్ణోత్తరం చేసుకునే అవకాశం ఉంటుంది ఇచ్చాడు. మళ్ళీ శంకుస్థాపన చేశాను, బాలాలయం అన్ని కట్టి తర్వాత శంకుస్థాపన చేశాను. ఇప్పుడు నిర్మాణ పనులు పునాది పనులు మొదలు జరుగుతున్నాయి. అలాగే మా ఊర్లో పెద్ద కొండ బొప్పూడి కొండ అంటే చాలా ఫేమస్, తొలి ఏకాదశి బాగా చేస్తారు. పై స్వయంభూ వెంకటేశ్వర స్వామి నామరూపంలో ఉంటాడు, అంటే ఆ రాయి మీద నామం ప్రకటితమైంది. అది ఇప్పుడు కొన్ని వంద ఇప్పుడు చాలా యుగాల నాటి ఆ కొండని పాప శిలాగ్ని కొండ అని కూడా అంటారు. అది విలేజ్ మ్యాప్లో కూడా అది రాసి ఉన్నది ఇప్పుడు. దానికి కూడా మా పూర్వీకులే దేవాలయం కట్టి దేవుడి మాన్యం అది ఇచ్చి ధర్మకర్తలుగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు మా కుటుంబీకులు కూడా నిర్వహిస్తున్నారు. సో దానికి కూడాను పునర్నిర్మాణం చేయాలని కార్యక్రమం నడుస్తోంది. ఆ కొండ మీదకి వెళ్ళటానికి కూడా శ్రీవారి ఘాట్ రోడ్ అని కూడా ఒకటి చేయాలని ఒక ఆలోచన ఉన్నది. అది చేస్తే అది కూడా చక్కగా కోటప్ప కొండ స్థాయిలో ఆ దేవాలయం అభివృద్ధి చెందుతుంది.
చక్కగా మా బొప్పుడి కొండ మీద నుంచుంటే మీకు కోటప్ప కొండ 90 డిగ్రీలు కరెక్ట్గా ఎదురుగ్గా కనపడుతూ ఉంటుంది. కోటప్ప అదే హైట్లో ఎదురు అంటే శివకేశవులు ఒకరు ఒకరు ఎదురుగా మొహము చూసుకుంటూ కనపడతారు. అది అంత విశిష్టమైనటువంటి దేవాలయం. వృద్ధిలోకి వస్తే బాగుంటుంది స్వామివారి అనుగ్రహంతో. కాకపోతే ఈరోజు ఇంతమంది వేద పండితులు చక్కగా వేదపారాయణం, వారు వివిధ వివిధ స్థాయిల్లో వేదాధ్యయనం చేసి చక్కగా స్వరయుక్తంగా వేదోచ్చారణ చేసి సాక్షాత్తు ఆ వేద పురుషుడి యొక్క ఆశీస్సులే మనందరికీ అందించేటట్టుగా వారు చేశారు. అందుకుగాను ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి వేద పండితులు, వేదిక ముందున్న వేద పండితులు వారందరికీ కూడాను నా తరఫున నా కుటుంబం తరఫున సరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇందాక పెద్దలు చెప్పినట్టు మరి ఇప్పుడు కాలమాన పరిస్థితుల వల్ల అందరూ వేదం చదువుకునే పరిస్థితి లేదు. కానీ దాని యొక్క విశిష్టత, అది మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకొని ఆ వేదాధ్యయనం చేసిన వారిని మనం గౌరవించుకుంటూ సమాజంలో వారి యొక్క స్థిరమైన పరిస్థితిని మనం ఏర్పాటు చేసి వారి యొక్క ఆశీస్సులు మనం తద్వారా మనం పొందితే మనకు లౌకికమైనటువంటి జీవితంలోనూ పారమార్థికమైనటువంటి జీవితం, ఆధ్యాత్మిక జీవితంలో కూడాను మనకు ఉన్నతి కలుగుతుంది. వేదము, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడాను ఈ వేద వాంగ్మయము ఇదంతా కూడాను మన యొక్క సనాతన ధర్మానికి, సంస్కృతికి, సాంప్రదాయానికి పునాది. ఇవాళ ఇంతకాలం జరిగిపోయిన ఇన్ని యుగాలు జరిగిపోయినా ఆ రాముడిని మనం ఈ రోజున ఆరాధ్యము. ఆ రాముడు యొక్క మన దేశ పౌరుడి యొక్క ఒక గుర్తింపు, ఒక మన ధర్మానికి ఒక చిహ్నము, మన పురుషుడి యొక్క క్యారెక్టర్కి అది ఒక రాముడు అనేటువంటిది మన నిదర్శనము, ఒక స్కేల్. అది మన జీవన ధర్మానికి ఆయన జీవితం ఒక స్కేల్గా మనం ఎలా అయితే పెట్టుకున్నామో ఈ రోజున అంత గొప్పగా ఆ రామాలయంలో అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది. చాలా ప్రతిష్టకు ముందు దేవాలయ నిర్మాణం అయిన తర్వాత, ప్రతిష్ట తర్వాత కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా బాగుంటాడు, అందరం వెళ్ళి చూడవలసిందే, దర్శనం చేసుకోవాల్సిందే. చక్కటి వసతులు ఏమి అక్కడ తొక్కిసలాటలు ఏమి ఉండవు, చక్కగా 4 రోజులు ఉంటాయి. సామాన్య భక్తులు కూడా హాయిగా వెళ్ళి దర్శనం చేసుకొని, దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు స్వామివారిని. నిజంగా నేను అనుకున్నాను తర్వాత దాని యొక్క మంత్రశక్తి వారు ఇచ్చి చేసింది మన అన్నదాన చిదంబర శాస్త్రి గారు అని తెలిసిన తర్వాత వారిని వెళ్ళి చీరాల వెళ్ళి కలుద్దాము, వారి ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాము. స్వామివారు ఇక్కడే అనుగ్రహించారు ఆ రాముడి దయ. అందుకే ఎప్పుడు కూడాను శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అన్నారు. అది మన ఇంట్లో ఉండాలి. మీ ఇంటి ద్వారంలో స్టిక్కర్ శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అనేది మనం పెట్టుకోవాలి. అందరము వేదం చదవలేము, అందరము సంస్కృతంలో మనం చేయలేము, మన సామాన్యులం. మరి కలియుగం ఇది, ఎలా మరి తరించాలి, ఎలా తరించాలి మనిషి? భగవంతుడికి ఎలా దగ్గర అవ్వాలంటే నామ సంకీర్తన, కేవలం భగవద్ ధ్యానం. మనకు ఏదో భాష మాట్లాడతాం కదా, మనకు వచ్చిన భాషలో మనకు వచ్చిన దాంట్లో ఒక నామ భగవద్నామాన్ని మనకు తెలుసుకొని నిరంతరం తెలియకుండా మనం ఏ కార్యక్రమం చేస్తున్నా ఇందులో ఉన్నా అంతర్లీనంగా మనం ఒక మాట ఒక నామాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దానికి ఏమి రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, దానికి ఎవరు అక్కర్లేదు, లక్షలు ఖర్చు పెట్టే పనేం లేదు. దానివల్ల తెలియకుండా మనలో ఒక ఉద్ధరణ ఏర్పడుతుంది. అలాగే మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, అట్లాగే మరి
యజ్ఞాలు యాగాలు ఇవన్నీ భగవంతుడిని దగ్గరికి చేర్చేటువంటి మార్గాలు. మనం లౌకికమైనటువంటి విషయాల్లో కూడా మనకు కొంత కామ్య కోరికలు ఉంటాయి కాబట్టి వీటికోసం ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం యథాశక్తి ప్రకారం. అట్లాగే ఈ రోజున మరి ఎప్పుడూ మన నామస్మరణ చేయగలమా, ఎప్పుడూ భగవంతుడి ఆరాధనలో పొద్దున్న సాయంత్రం గడపగలమా అంటే గడపలేము. మరి మన దైనందిక జీవితం కూడా చూసుకోవాలి. చూస్తూనే మనం ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకోం. ఈ విషయంలో మరి ఎట్లా భగవంతుడిని ఇదే రకంగానే ఇంకే రకంగా మనం భగవంతుడిని మెప్పించవచ్చు అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. సో మనం రకరకాలైనటువంటి చారిటీ మీలో మనకు బాగున్నాము, మనం ఈరోజు ఆర్థికంగా మనం బాగున్నాము, మన సమాజంలో కొద్ది పైకి వచ్చాము, ఏం చేయగలము సమాజానికి? ప్రతి మనిషికి బాధ్యత ఉంది సమాజం పట్ల. ఎందుకంటే ఒక మనిషి ఒక వ్యక్తి ఎదిగాడు సమాజంలో అంటే ఆ సమాజం యొక్క అండతోనే. ఇప్పుడు ఒక మంచి చెట్టు పైకి వచ్చిందనుకోండి, ఎట్లా వస్తుంది? చుట్టూ కలుపు మొక్కలు లేకపోతే అది బాగా పెరుగుతుంది. అవి తీసి దానికి చక్కటి ఎరువేసి దాన్ని దున్ని దాని సరౌండింగ్స్ బాగుంటే ఆ చెట్టు చక్కగా పెద్దదయ్యి వృక్షాన్ని అయ్యి ఫలాలు ఇచ్చి నీడనిచ్చి ఎన్నో సంవత్సరాలు 100 మనుషులు వెళ్ళిపోతుంటే ఉంటారు, కానీ ఆ చెట్టు అలాగే దాన్ని నీడనిస్తూ ఉంటుంది. అలాగే సమాజంలో ఎదిగిన ప్రతి వ్యక్తి కూడా మళ్ళీ మనం ఏం తిరిగి ఈ సమాజానికి ఇవ్వాలి, మనలాగే మళ్ళీ 10 మంది ఎలా తయారవ్వాలి అనేది ఆలోచన చేయాలి. సో ఇది కేవలం ప్రభుత్వమే సంక్షేమం చేయాలి, ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు. ప్రజలు కూడా నీ తోటి వాడు బాగున్నవాడు ఉన్నవాడు లేనివాడి గురించి ఆలోచించాలి, వాడిని ఎలా పైకి తీసుకురావాలి, వాడు సమాజంలో ఎలా స్థిరపడేట్టు చేయాలి, ఇలాంటి ఆలోచన దృక్పథం ఉండాలి. ఉంటే శాంతి ఉంటుంది. ఎంతసేపు తప్పుడు సమాచారాలని తప్పుడు విధాల్ని బురద జల్లుకోవటం ఒకరి మీద కాలయాపన చేసుకోకుండా మంచిని పెంచితే సమాజం విశ్వశాంతికి దారితీస్తుంది. మన ధర్మం యొక్క లక్ష్యం కూడా అదే. మన యొక్క ధర్మం ఈ వారు చెప్పినట్టు ఇవన్నీ కూడాను లోక కళ్యాణం కోసం, సర్వ మానవాళి బాగుండటం కోసం, అన్ని భూమండలాలు అన్నీ బాగుండడం కోసమే మనం ఈ భగవంతుడిని అనేక విధాలుగా మనం సేవిస్తుంటాం పూజిస్తుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఓం నమస్తే. ఆయన కంటే చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు సభలో. విద్యా దదాతి వినయం అని కొంచెం మార్గ మధ్యంలో ఆలస్యం అవ్వటం వల్ల ఆయన ఏ ప్రకారంగా మాట్లాడారో తెలుసుకుంటే మనం ఎంత వినయ విధేయతలు సంపాదించుకోవాలి. ఎంచేతంటే ఒక ఉచ్చాలయంలో హైకోర్టులో జడ్జిగా ఉన్నటువంటి వారు ఆ మాట చెప్పక్కర్లే. కానీ మనకి నేర్పడానికి ఆయన చెప్పిన వాటిల్లో అనేక అత్యద్భుతమైన విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్ప దాంట్లో ఉండే సారం గ్రహించుకుంటే చాలు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అన్న దానికి ఆయన చేసినటువంటి వ్యాఖ్యానికి పూర్తిగా అర్థం చేసుకుంటే పరమాత్మని మన ఒక్కడిని రక్షించమంటే కాదు, సర్వ జగత్తుని రక్షించాలి. సర్వ జగత్తులో ఉన్నటువంటి ప్రాణులు మనం ద్వేషభావంతో ఉండటం ఎందుకు? సర్వాన్ని ఆ పరమాత్మ రక్షించాలి అని ఆయన ఆశయంతో చాలా విశేషంగా మనకి మంచి సభలో వేద సభలో వేద ధర్మానికి శాస్త్రధర్మానికి పురాణ ధర్మానికి ఉపకరించేటటువంటి వాక్యాలు చెప్పినందుకు సభాపక్షాన వారికి ఆ పరమాత్మ అనుగ్రహంతో ఇంకా ఉత్కృష్టమైనటువంటి వేద సేవ దేశ సేవ చేసేటటువంటి భాగ్యం కలగాలి అని ఆశీర్వచనం చేస్తూ శివశక్త్యాయుక్త అని ఈయన అన్ని విషయాల్లోనూ కూలంకషంగా అధ్యయనం చేయటానికి జడ్జిమెంట్ చేయటానికి సహకరిస్తుంటే భార్యాభర్తలకి శాస్త్రంలో అభేదం అర్థోవా ఏష ఆత్మన యత్పత్ని అని. అందుచేత ఆ దంపతులు చిరకాలం సౌభాగ్యంతో ధర్మాభివృద్ధిగా ఉండాలి అని మనందరం ఆశీర్వచనం చేద్దాం. ఇటువంటి పెద్దల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను నడిపిస్తున్నందుకు జగన్నాథ శర్మ గారిని కూడా ఈ సభా కార్యవర్గం వారిని కూడా మనందరం కూడా అభివృద్ధిలోకి వచ్చేటట్టు ఆశీర్వచనం చేస్తూ వారు సంకల్పిత కార్యాలన్నీ జయప్రదంగా జరగాలి. కానీ ఆంధ్రదేశంలో ఓసారి తెలంగాణలో ఓసారి చేస్తున్నామనే దానికి పండితాభిప్రాయం అంటే ఏ కార్యక్రమైనా తలపెడితే
మా మహాశివరాత్రులు మహాశివరాత్రులు మనకు శాస్త్రంలో ఉన్నాయి. అంచేత ఆ రాష్ట్రంలో అక్కడ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఈ సభా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చెయ్యాలి అనే సంకల్పం ఆయన కలగాలి అని కోరుకుంటూ ఇటుపైన కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన రామచంద్ర సోమయాజి గణపాటి గారికి ఇది అందజేస్తున్నారు. తాత్పర్యం ఏంటంటే మహాశివరాత్రి ఎప్పుడు ఇక్కడే జరిపించాలి, మహాశివరాత్రి తెలంగాణలో జరిపించుకోమని తాత్పర్యం. చాలా బాగుంది, చాలా వైభవంగా జరుగుతున్నటువంటి సభలో ప్రధాన అంశాలు చాలా మాట్లాడారు. ఓ ప్రక్కని కృష్ణమోహన్ గారు మాట్లాడుతూ అద్భుతమైన విషయాలు చెప్పారు, అలాగనే ధనంజయ్ గారు చెప్పారు. ఇప్పుడు ఇందులో ప్రధాన సన్మానాలు కొన్ని పెట్టుకున్నాం మనం. మునుముందుగా మనకి అన్నదాన చిదంబర శాస్త్రి గారిని వేదికను ఆనందించవలసిందిగా కోరుతూ ఇది లోపలికి వైపుచ్చారు. వారికి ప్రత్యేక సన్మానం, ఇంతకు నుంచి వారు చెప్పారు కదా, ఆంధ్రులై ఉండి 9 సంవత్సరాల పాటు ఆయన ఇంకా చాలా గ్రంథాలు రాశారు. హనుమంతుడి మీద పరాశర సంహితలో చాలా విషయాలు పుస్తకాలు రాశారు. కొన్ని చోట్ల గోత్రములు మార్చి కళ్యాణంలో చెప్తున్నారు అని చెప్పి వాటి మీద పోరాడి చివరికి దాన్ని సాధించారు, భద్రాచలం వంటి క్షేత్రాలు. కాబట్టి అలాంటి మహనీయుల్ని మన సభాపక్షాన సన్మానం చేసుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఆ సన్మాన కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తులు బి కృష్ణమోహన్ గారు, అలాగనే జిల్లా ధనంజయ్ గారు, అలాగనే మన కామర్సు సూర్యరామారావు గారు ముగ్గురు కలిసి నిర్వహణ చేస్తారు. గంధ పుష్ప మాలాదుల చేత, వస్త్రాదుల చేత అలంకరించి వారిని సన్మానం చేస్తారు. మన సభాపక్షాన జరుగుతోంది. ఒకసారి గణపాటి గారు అధ్యక్షుల వారు చిన్న వేదరుక్కు కూడా అంటూ ఆ సన్మానాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంద్రియమభవద్ధారి ఇంద్రియస్య దీర్ఘస్య నిర్ఘాదాయ శతమానో భవతి షడక్షరః శతాయుః పురుషశ్చతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్య ఏవైనమభ్యతిక్షరంతి తేజోహిరణ్యం తేజస్భ్యతిక్షరంది వర్చో వైహిరణ్యం వర్చస్భ్యతిక్షరంది. ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూసినటువంటి రోజు మన రామచంద్ర ప్రభువు పునః అవతరించినటువంటి అయోధ్య క్షేత్రం ప్రతిష్టా మహోత్సవం అంతా కూడా 500 సంవత్సరాల నాటి కలైతే అది అభీష్టం అందరి రామభక్తుల హృదయాల్లో, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరి హృదయాల్లో ఆనందాన్ని కలిగిస్తే మన ఆంధ్రదేశానికి ఆంధ్ర విశేషం ఏమిటంటే ఆనందం. మన ఆంధ్రులై ఉన్నటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారు, వారి తండ్రి గారు వేద పండితులు, వారి తాతగారు వేద పండితులు, మనందరికీ తెలుసు అన్నదానం వారి సభ కూడా ఉంది మన గుంటూరులో. కాబట్టి అనేక సంవత్సరాలుగా వారు తరతరాలుగా వేదాన్ని సేవించినటువంటి మహనీయుల యొక్క గృహంలో చిదంబర శాస్త్రి గారు ఆవిర్భవించారు. అలాంటి వ్యక్తి తాను అయోధ్యలో ఈ యంత్రాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి అని సంకల్పించారు. కానీ ప్రతిష్ట చేసేంత అవకాశం ఇవ్వాలి కదా రాముడు కూడా. అలాగనే దేశంలో ఎంతోమంది అనేక మంది భక్తులు ఉన్నప్పటికీ ఆ అనుగ్రహం వారికి లభించింది. ఈ యంత్రాన్ని అక్కడ ప్రధానమైనటువంటి దేవాలయంలో పెట్టి తరువాత వారు విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అంటే విగ్రహము కంటే యంత్రం ఎక్కువ, యంత్రం కంటే విగ్రహం ఎక్కువ అంటే రెండు సమానమే అని చెప్పాలి. కాబట్టి అటువంటి అద్భుతం మన ఆంధ్రులకి దక్కడం, ఆ అటువంటి గౌరవం మనందరికీ దక్కినట్లే అని భావన చేస్తూ ఉన్నాం. అలాంటి మహనీయులకి మన సభాపక్షాన ఈ చిరు సన్మానం చేసుకోవడం మనందరికీ అదృష్టం. వారు కూడా 2 నిమిషాలు చక్కగా వారి హృదయాన్ని ఆవిష్కరిస్తారు. అదేవిధంగా ఆ యంత్రాన్ని వారు పురస్కరణ చేయడం దగ్గర నుంచి కూడా అయోధ్య చాలాసార్లు వెళ్ళారు, ఎక్కడ చూసినా ప్రస్తావన చేస్తూ వచ్చారు. అలాంటిది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి, ఆ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళటం, దీన్ని మరి వారు స్వీకరించడం, ఆ ట్రస్ట్ వారు, అయోధ్య పునర్నిర్మాణ ట్రస్ట్ వారు దాన్ని అంగీకరించడం వంటిదంటే రాముడు చెప్పాడు కాబట్టి చేశారంతే. అది రామశాసనంగా వాళ్ళు తీసుకుని చేశారు. దాంట్లో వీరు పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి సన్నివేశం. వారిని ఒక క్షణకాలం వారి హృదయాన్ని ఆవిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. సభాయ నమః. సభామర్యాదగా అందరి పేర్లు చెప్పి నమస్కారాలు చెప్పే సమయం కూడా లేదు కాబట్టి చెప్పదలుచుకున్న రెండు మాటల కోసమని అందరికీ ఒకే నమస్కారం చేసి నేను రెండు మాటలు మీ ముందు చెప్పి సెలవు తీసుకుంటాను. నాకు యథార్థమైన సన్మానం ఏమిటంటే నా మాటలు మీరు రెండు వినటం. ఇవాళ నాకు సన్మానం జరిగింది అంటే నేను గొప్ప కాదండి, చేసిన వాళ్ళు గొప్ప. శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కాగానే ఆయనకి సహకరించినటువంటి వాళ్ళందరికీ వానరులందరికీ సన్మానం చేశాడు. అంగదుడికి, సుగ్రీవుడికి, నలుడికి, నీలుడికి, అందరికీ. అది రాముని యొక్క లక్షణం. చివరికి ఇసుక పోసిన ఉడతను కూడా ఆయన సన్మానించాడు మహానుభావుడు. కాబట్టి ఏదో ఇంత పని చేశావు, యంత్రం పని 9 ఏళ్ల పాటు గడ్డాలు పెంచుకుని నీకు సన్మానం చేయాలరా అని చెప్పి ఆయన ప్రతినిధులుగా మరి ఇటువంటి మహనీయులకి ఆదేశించి వానర ప్రతినిధిగానే నాకు సన్మానం జరిపించాడు రాముడు. అంతకంటే ఎక్కువ విషయం కాదు. ఎన్ని దేవతలు ప్రతిష్టలో దేశంలో జరిగాయి కానీ రామ ప్రతిష్టంత విశిష్టమైనటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపింది లేదండి. ఎందుకంటే కారణం చెబుతాను. ఎవరైనా సరే అన్నం పెట్టినటువంటి వాడికి, సంస్కారం ఇచ్చినటువంటి వాడికి, అన్నం పెట్టి సంస్కారం ఇచ్చినటువంటి వాడిని కంటే పూజనీయుడు ఎవరు ఉండరండి. అటువంటి వాడు శ్రీరామచంద్రుడు. మనుష్య జాతికి అన్నం పెట్టినటువంటి వాడు, సంస్కారం ఇచ్చినటువంటి వాడు. అదొక్కటి వివరించి నేను సెలవు తీసుకుంటాను. నాకు సమయం కొద్దిగా ఉండొచ్చు కానీ రెండు మాటలు వినండి. వ్యాసుల వారు పద్మపురాణంలో ఒక మాట చెప్పారండి. ఏ రామం నభజిష్యంతి తే నరా జఠరం స్వకం బిభర్తుం శత్యుమం చేతి. ఎవరైతే రాముణ్ణి తలచరో వాళ్ళకి అన్నం తినే అర్హత లేదు అని చెప్పి చెప్పారు. అంటే ఎందుకు ఆయన్ని తలచాలి? అన్నం పెట్టింది ఆయనండి. శ్రీరామచంద్ర ప్రభువు ఈ వనవాస నెపంతోనో, సిద్ధాశ్రమానికి వెళ్ళే నెపంతోనో ఈ భూమి అంతా కూడా సంచరించి ఇంత క్రితం ఇక్కడ పంటలు పండించుకుని అన్నం తినే యోగం లేదండి. రాక్షసులు ఉండటం వల్ల, వాళ్ళందరినీ రాముడు సంహరించటం వల్ల హాయిగా ఇక్కడ పొలం దున్నుకుని పంటలు పండించుకుని అన్నం తినేటటువంటి యోగ్యత మనం పొందాం. కాబట్టి మనకు అన్నం పెట్టింది ఎవరు? శ్రీరామచంద్రుడు. అందుకే మనం అన్నమో రామచంద్ర అంటాం, అన్నమో వెంకటేశ్వర స్వామి అనము, అన్నమో అన్నపూర్ణాదేవి కూడా అనం. ఎందుకంటాం అన్నమో రామచంద్ర? మనకు అన్నం పెట్టినటువంటి వాడు రాముడు అండి. రాముడిది అన్నశక్తి. దేవతల యొక్క భార్యలే వాళ్ళ శక్తులండి. దాన్ని వివరించాలంటే అరగంట పడుతుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కానీ శ్రీరామచంద్రుని విషయంలో మాత్రం ఆయనది అన్నశక్తి, ఆయన భార్య అన్నశక్తి అయినటువంటి సీత. వేదరామాయణంలో రావణుణ్ణి గురించి చెబుతూ అన్నం ఉషావణ్ అని చెప్పి చెప్పబడ్డది. రావణుడు అన్నాన్ని దొంగిలించాట. రావణుడు దొంగిలించింది ఎవరినండి? సీతని. మరి వేదము తప్పు చెబుతుందా అన్నాన్ని దొంగిలించాడు అని? దేర్ఫోర్ సీత ఈజ్ బికాజ్ అన్నము. అసలు సీత అనే దానికి సంస్కృత శబ్దానికి అర్థము సీతాలాంగల పద్ధతి. నాగటి చాలండి సీత అంటే. ఆమె ఎప్పుడు ఎక్కడ దొరికింది? నాగటి చాలులోనే దొరికింది. జనక మహారాజు భూమిని దున్నుతూ ఉంటే దొరికింది. అదేంటండి, జనక మహారాజుకి పాదేర్లు లేరా అని అడక్కండి. కరసణము అనేటటువంటి మహత్కార్యం, యజ్ఞాలు చేయాలన్నా, దేవాలయాలు నిర్మాణం చేయాలన్నా కరసణాది ప్రతిష్టాంతం. కరసణము చేస్తారు, అది యజమానే చేయాలి కాబట్టి. అందుకోసం జనక మహారాజు దున్నాడు. దున్నుతుంటే ఆమె దొరికింది.
నాగటి చాలులో దొరికింది కాబట్టి సంస్కృతంలో నాగటి చాలుకి సీత కాబట్టి ఆమెకి సీత అని పేరు పెట్టారు. సీత అంటే అన్నశక్తి, నాగటి చాలు అంటే అన్నం, పంటలు పండించుకుని అన్నం తింటామండి. రాముడు పెట్టాడంటే చాలా పౌరాణిక విషయాల్లో భౌగోళిక రహస్యాలు, ఖగోళ రహస్యాలు అన్నీ ఉంటాయండి. ఒక్క విషయం మీ ముందు ఉంచి అవసరం ఉన్నది, ఎందుకంటే శ్రీరాముడు వచ్చేటప్పటికి ఈ భూమి అహల్యగా పడున్నదండి. హలం అంటే నాగలి, హల్యం అంటే దున్నబడేది, అహల్య అంటే దున్నబడని భూమి. ఇది పంటలు పండించుకునే అవకాశం లేదు దున్నుకుని, కాబట్టి అహల్యగా ఉన్నది. అహల్యను ఎవరు అనుభవిస్తారండి? దున్నబడని భూమిని అనుభవించేది ఎవరు? ఎండకి ఎండటం, వానకి తడవటమే. ఎండకి ఎండటం అంటే సూర్యుడు అనుభవించటం, వానకి తడవటం అంటే మేఘాలకు అధిపతి అయిన ఇంద్రుడు అనుభవించటం. అహల్యని సూర్యుడు ఇంద్రుడు అనుభవించాడంటే దాని అర్థము ఒట్టి భూమిని ఎండకెండతూ వానకి తడుస్తూ ఉన్నది అని. అంతే తప్పితే అహల్య సంక్రందనం అని చెప్పి అహల్య పతివ్రత శిరోమణి అయినటువంటి అహల్యని గురించి చాలా చండాలంగా వ్రాసుకోమని కాదు. ధర్మస్వరూపుడు రాముడండి. అహల్య స్వరూపం పొందంగానే ఆమె పాదాలకి నమస్కరించాడు రాముడు. అటువంటి ధర్మస్వరూపుడు నమస్కరించాడంటే ఆమె కులట అయితే, తప్పు చేసి ఉంటే నమస్కరిస్తాడండి? చాలా పొరపాటు. ఇంద్రుడు కూడా తప్పు చేయలేదు, తప్పు చేయటానికి రాలేదు. ఏమండి తప్పు చేయటానికి వస్తే ఆ తప్పు చేదో చేసేసి హాంపట్ అంటే వెళ్ళిపోలేడు ఇంద్రలోకానికి? కావాలని నేరుగా ఇంద్రుడు గౌతముడి వేషంలో గౌతముడికి ఎదురు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేవతలు ఆయన్ని పంపారు. ఏమయ్యా, గౌతముని యొక్క తపస్సును మేము భరించలేకపోతున్నాం, ఆ తపోమయ అగ్నిని. ఆ గౌతముడేమో నువ్వు పంపిస్తే రంభలకి, ఊరవసులకి, తురోత్తములకి లొంగే ఘటం కాదు, ఆ తపస్సును ఎలా తగ్గిస్తావో తగ్గించు అని అంటే అప్పుడు ఇంద్రుడే స్వయంగా వచ్చి ఎవరికైనా శాపం పెడితే మన తపస్సు పోతుందండి. కాస్త కూస్త జపం చేసుకున్నది కాస్త తపస్సు పోతుంది శాపం పెడితే. శాపనార్థాలు పెట్టకూడదు ఎవరిని. అటువంటి శాపం పొంది ఆయన తపస్సును తగ్గించటం కోసం ఇంద్రుడు నేరుగా ఎదురుగా వెళ్ళాడు. శాపం పెట్టాడు, వృషణాలు రాలిపోవాలని. ఇంద్రుడు దేవతల దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఏమయ్యా మీకోసమని వెళ్ళి నేను ఇట్లా శాపం పొందాను, దీనికి ఏదో పరిష్కారం మీరే చేయండి. ఎవరి కోసమని వెళ్ళాడండి ఇంద్రుడు? దేవతల కోసమని. రామాయణం చూస్తే మనకు అర్థమవుతుంది. మనం మన పురాణాలని చాలా అపార్థం చేసుకుంటున్నాం. కాబట్టి శ్రీరామచంద్రుడు మనకు అన్నం పెట్టాడండి. అందువల్ల అన్నం పెట్టినటువంటి రాముడికి అపకారం చేయటాన్ని మించి ఘోరం మరొకటి లేదు. ఆయన్ని కంటే మనకి ఆరాధ్యులు మరొకటి ఉండరు. వాళ్ళిద్దరూ కూడా ఆయన అన్నం వల్ల వచ్చిన వాడే కదండి పాయసం. ఒక మాట, సీతారాములు ఏకాంతంగా ఉన్నారట. వాళ్ళు చాలా గంభీరుడు అయినా భార్యాభర్తలు కదండి, కాస్త పరాజకాలు ఆడుకుంటారు. సీతాదేవి అన్నదిట, నాదా మీ రాజ్యంలో పాయసం తింటే పిల్లలు పుడతారట కదా అన్నదిట. అనేటప్పుడు వెంటనే రాముడు అన్నాడు, కాదు సీత, పలందును తింటే పిల్లలు పుడతారు అన్నాడు. అలా ఎవరు పుట్టారు? కాబట్టి మొత్తానికి ఇద్దరు కూడా అన్నశక్తులే. ఆయనే మనకు అన్నం పెట్టాడు. అన్నం పెట్టినటువంటి వాడికంటే మనకు గొప్పవాడు లేరు. రెండవది, మనకు సంస్కారం ఇచ్చినటువంటి వాడు రాముడు అండి. రాముడు మర్యాద పురుషోత్తముడు. శాస్త్రం చెబుతోంది, మత్స్యావతార స్త్రీహ మత్స్య శిక్షణం రక్షోవధైవ న కేవలం విభోహో. శ్రీరాముని యొక్క అవతారం ఎందుకు అంటే రాక్షస సంహారం కోసమని కాదండి. మత్స్యావతార స్త్రీహ మత్స్య శిక్షణం, మనుషులకి ఎలా బ్రతకాలో అలా బ్రతకటం నేర్పడం కోసమని రామావతారం వచ్చిందండి. కాబట్టి మనకి సంస్కారం ఇచ్చినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. భార్యతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, సోదరులతో ఎలా ఉండాలి, ఆయన ఏది చేస్తే అది ధర్మం, ఏది చెబితే అది ధర్మం, దాన్ని అర్థం చేసుకోగలగాలి. సమయం లేదు కానీ విమర్శిస్తూ ఉంటారు రాముణ్ణి కూడా. సీతని నిప్పుల్లో దోశాడని, గర్భవతిని నిండు చూలాలని అడవిలో వదిలిపెట్టించాడని, ఈ రెండూ కూడా అలాగే చెయ్యాలి అని చెప్పి మీ అందరి చేత అనిపించగలను. సమయం అయింది, గ్రహించాను, సూచన కూడా వచ్చింది నాకు. కాబట్టి అంత ధర్మస్వరూపుడు ఆయన.
అటువంటి ధర్మస్వరూపుడుగా మర్యాద పురుషోత్తముడుగా మనకి సంస్కారం ఇవ్వటం కోసం అవతరించాడు, మనుషులు ఎలా బతకాలో చెప్పటం కోసమని. వేదసభ ఇది, వేదోకిలో ధర్మమూలం, వేదము ధర్మము, ధర్మ సమస్త ధర్మములకు మూలమైనది వేదం అయితే, వేదము శబ్దరూపము, ధర్మము ఆచరణ రూపం అండి. వచన రూపము వేదమైతే ఆచరణ రూపం ధర్మం. వచన రూపం కంటే ఆచరణ రూపం చాలా గొప్పది అని చెప్పి మనకి రామరావణుల యొక్క చరిత్ర అవగతం చేస్తుంది. ఆచారహీనం నపునంతి వేదాః, ఆచారం పాటించకపోతే, ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళని వేదం కూడా ఉద్ధరించదు. దానికి ఉదాహరణ రావణాసురుడు అండి. రావణాసురుడు బ్రాహ్మణోత్తముడు. ఇవాళ వేదం నిలబడ్డదంటే కారణం ఘన జట. ఈ ఘన జట మనకు అందించినటువంటి వాడు, కనిపెట్టిన వాడు రావణాసురుడు అండి. కానీ సంస్కారం, ఆచరణ, ధర్మము లేకపోవటం వల్ల రావణాసురుడు నిందనీయుడయ్యాడు. బ్రాహ్మణుడైనా కూడా మనం పూజించిన రావణుణ్ణి. శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడై ఆచరణ ఉండటం వల్ల మనం రాముణ్ణే పూజిస్తాం. కాబట్టి అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి ఆ యంత్రం నేను మొదలుపెట్టలేదండి. నాకు విశ్వేందు పరిషత్తు పెద్దలు అశోక్ సింఘాల్జీ వాళ్ళు ఉండగా 2014లో ఆ బాధ్యత అప్పచెప్పారు. నేను ఉభయ రాష్ట్రాల యొక్క హనుమత్ శక్తి జాగరణ సమితి అధ్యక్షునిగా ఉండేవాడిని. హనుమంతుడికి 9 అవతారాలకి 9 ఆలయాలు కట్టించే ఒంగోలులో కర్షనాది ప్రతిష్టాంతము, యంత్రాలు కూడా నేనే సిద్ధం చేశానని తెలిసి, ఈ యంత్రశాస్త్ర మంత్రశాస్త్రాలు తెలిసిన వాళ్ళని, మీరు ఈ బాధ్యత తీసుకోండి అని పరిషత్తు వాళ్ళు 2014లో అప్పచెప్పారు. 9 ఏళ్ళు తలకాయ ఉంచుకుని తపస్సు చేశాను తప్పితే పక్కింటి వాళ్ళకు కూడా తెలియదండి. కానీ ఆ రాముడు బయట రాదలుచుకున్నాడు. యావత్ సమాజానికి, విశ్వానికి కూడా తెలిసిపోయింది నేను ఈ యంత్రం తయారు చేశానని. రైళ్లల్లో, బస్సుల్లో కూడా సెల్ఫీలు తీసుకునేవాళ్ళు, కాళ్ళ మీద పడేవాళ్ళు ఎక్కువయ్యేటప్పటికీ దీక్షా విరమణ తొందరగా చేయటం మంచిది అని చెప్పి తిరుపతి వెళ్ళి దీక్షా విరమణ చేసొచ్చు. ఇప్పుడు ఎవరికి నేను తెలియదు. అది ఇందాక నేను కింద కూర్చుంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు నన్ను పలకరించరా. నన్ను గురించి చెప్పేటప్పటికెల్లా అందరూ పాదాలను నమస్కారం చేయటం మొదలుపెట్టారు. కాబట్టి అటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, ఆ స్వామి నాకు ఆంజనేయ స్వామి నా ఆరాధ్య దైవమైనటువంటి హనుమంతుడు ఇచ్చాడు. రామకార్య ధురంధరుడు ఆయనే, రాముడి పనులన్నీ ఆయనే నిర్ణయిస్తాడు. కాబట్టి ఒరే నాకు మంచి సేవకుడివి, నువ్వు నా రామకార్యం చేయరా అని నా హనుమంతుడే నాకు అవకాశం ఇచ్చాడు. హనుమజ్జన్మ స్థలము నుండే రామజన్మ స్థలానికి యంత్రం వెళ్ళాలి అని ఆయన నిర్ణయం. ఇక్కడ ఆయనకి సేవకుడిని నేను కాబట్టి నాకే అవకాశం ఇచ్చాడు తప్పితే అంతకంటే మరొకటి లేదు. నాకు ఇటువంటి 2 మాటలు చెప్పే భాగ్యం కలిగించినటువంటి, ఇలా సన్మానం చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. శభాష్. అదండి 6 సహస్రాక్షులు అది పూర్తి చేయండి. తరువాత చాలా చాలా సంతోషం అండి. మంచి ప్రవచనం చేశారు. కానీ ప్రవచనం ఎంతైనా చేయాలి ఆ విషయం గురించి. కానీ ఇప్పుడు సమయాభావం చేత మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. తరువాత బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి విమలానందనాథుడు ఈ ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి ఆధ్వర్యం వహిస్తున్నటువంటి ఆగమాభిజ్ఞ ధనంజయ బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్రహ్మణ్యహర్షి గారిని వేదికను అలంకరించవలసిగా కోరుతూ, వారు పరమ పవిత్రమైనటువంటి ఈ ప్రతిష్టా మహోత్సవానికి విచ్చేయడం, పూర్ణ దీక్షాపరులు విమలానందనాథుల యొక్క కుమారులు, అలాగనే విమలానందనాథులు శ్రీయానందుల వారి యొక్క కుమారులు, వారిని వేదికని అలంకరించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. వారికి సన్మాన కార్యక్రమాన్ని మన పరాశర వైదిక ఆగమ వేదశాస్త్ర పరిషత్ తరఫున నిర్వహణ చేస్తారు. శ్రీ గురుభ్యో నమః. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమః. ఇంతటి మహత్తర తపోసంపన్నులని సత్కరించుకునే ముందు 2 మాటలు చెప్పడం చాలా ఆవశ్యకం. మాతృకావర్ణ రూపిణి అని లలితా సహస్రనామమునందు అమ్మవారికి ఒక నామం ఉన్నది.
కాళిదాసంతటి మహాకవి అమ్మవారి యొక్క వాగ్బీజాన్ని ఉపాసన చేసి రాసినటువంటి శ్లోకము యందు వాగర్ధావిప సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే అంటారు. వేదమునందు ముఖ్యమైనటువంటి రుద్రమునందు మధుజనిష్యే మధువదిష్యామి అంటుంది. వేదసారము యొక్క మహత్తర లక్షణమేమిటి అనేది పెద్దవాళ్ళ ద్వారా మనం విని ఉన్నాము. నిజానికి ఒక వేద పండితులు చేసేటువంటి త్యాగము నాకు తెలిసి మరొకళ్ళు చేస్తూ ఉండరు అని నా అభిప్రాయం. మాటని నిత్యానుష్ఠానంగా మారిస్తే ఒక వ్యక్తి సాధకుడై మాట మంత్రమవుతుంది. అందున ఆ వేదములో చెప్పబడినటువంటి ప్రతి అనువాకము లోకహితమై లోక కళ్యాణము కొరకే అని గ్రహించినటువంటి వారు దానికి తమ యొక్క మంత్ర సాధనను జోడిస్తే లోకోత్తరమవుతుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ యనుమండ్ర సుబ్రహ్మణ్య శర్మ గారు. అలాంటి మహనీయులు వీరి నాన్నగారు యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు శ్రీ ఆనందనాథ గారిగా కొవ్వూరులో సుపరిచితులు వారు. ఈనాటి కాలానికి మంత్రద్రష్టలు వారు. వీరి సోదరులు వీరు మంత్రానికి మంత్రము ద్వారా వేదానికి చేస్తున్నటువంటి సేవ అనిర్వచనీయమైనటువంటిది అని మనం సభాముఖంగా చెప్పడానికి గర్వపడుతున్నాం. అట్టి మహత్తరమైనటువంటి వారికి ఈనాడు సన్మానం జరగటం ఇది వేదమాతకు జరుగుతున్నటువంటి సన్మానంగా భావించాలి అని మనవి చేసుకుంటూ వారి సన్మానాన్ని మాన్యులు శ్రీ న్యాయమూర్తులు శ్రీ కృష్ణమోహన్ గారు మరియు చల్లా ధనంజయ గారు, గ్రామస్తులు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ సూర్యరామారావు గారు వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. మంగళ వాయిద్యం. ద్వాదశారత్రే దశనా భవతి సంవత్సరమేవరుంధే ఊర్ధ్వై ముంజాః చిత్రానక్షత్రం భవతి యదశ్వమేధ సమృద్ధ్యై ఆశాస్తేయం యజమానోసో సుప్రజాస్త్వమాశాస్తే ఉత్తరాం దేవయజ్యామాశాస్తే దివ్యైధామాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్మై దేవారాసందాం వయమగ్నేర్మానుషాః ఉభేజనాద్యమా పృథివీ అదోహసస్పాదాయదరుహామస్యేదం జాదేభ్యః శతమానం భవతు శతాయు. అయ్యా, ఇప్పుడు వారి స్పందన ఒక్క 2 నిమిషాల్లో తెలియపరుస్తారు. అయిపోయిన వెంటనే జడ్జి గారి దంపతులకు ఆశీర్వచనం అండి. అది 2 నిమిషాలు. అది అయిపోగానే మీ అందరికీ సత్కారం. మన వేద పరిషత్ తరఫు నుంచి ఒక 15వ సంవత్సరం కాబట్టి 10 గ్రాముల వెండి కాయిన్ ఒకటి ఇవ్వబడుతోంది. మా సత్కారం 1500 రూపాయలు క్రమపాఠీకి, ఘనపాఠీకి 1600 రూపాయలు. పుల్లన్ రాజు గారు చింతపల్లిలో ఉంటున్నారు. 2008 నుంచి ఆయన అసలు ఈ సభ పెట్టడానికే కారణం ఆయన. మీరు 1 రూపాయి ఇవ్వండి, నేను 500 ఇస్తా, 501 రూపాయతో ప్రారంభిద్దాం అన్నారు. 2008 నుంచి ఇవాటి దాకా ఆ 500 రూపాయలు ఆయన మాల్లా. ఈ 1 రూపాయి అలా 500, 1000, 1500 దాకా మేము ఎదిగాం. కాబట్టి ఆయన పాపం మానకుండా, ఆయన లేకపోయినా ఆయన బియ్యంకుడు గారికి వాళ్ళ అబ్బాయి ఇచ్చి పంపించారు. మా నాన్నగారు లేకపోయినా ఆయన లేరు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కలం చేసి ఉన్నారు. ఏమంటే మా నాన్నగారు ప్రారంభించిన సభ మానటానికి వీలు లేదండి, మేము 500 రూపాయలు కంటిన్యూ ఇచ్చేస్తాం, మీరు ఇది కూడా కలిపి ఇవ్వండి. వాళ్ళ బియ్యంకుడు గారిని పంపించారు చింతలపడి సూర్యనారాయణ రాజు గారు. వారు ఒక 500 రూపాయలు, మేము 1621. ఈ దేవాలయం కమిటీ కట్టారు కాబట్టి ఏదో నెమ్మదిగా పోగు చేసి దేవుడి డబ్బు కూడా 100 రూపాయలు వేసి 2200, 2100 ఈ 15వ సంవత్సరం వెండి కానుక ఒక మా ప్రతి సంవత్సరం మేము గుర్తుగా మీ అందరికీ ఇచ్చే బ్యాగ్, టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి రేలంగి పంచాంగము,
ఇవన్నీ ఓ తాంబూలం, తాంబూలం చెప్పక్కర్లేదు కాబట్టి, అంటే తాంబూలం అంటే దక్షిణయుక్తంగా అవన్నీ మీకు ఇస్తామండి. ఎక్కువ ఆలస్యమైనది మన్నించండి, వాళ్ళ కొరదు ఆలస్యమైంది. ఒక వారు ఈ ప్రతిష్ట చేసిన లక్ష చండీ యాగాన్ని 3 సంవత్సరాల పాటు నిరాహారంగా విజయనగరంలో చేసినటువంటి మహనీయులు, వారు కుటుంబము, వారు ఋగ్వేదము యజుర్వేదం చదువుకున్నారు, 2 వేదాలు ఆగమం అంతా చదువుకున్నారు. వాళ్ళ వైదిక ఆగమం నిలబడిందంటే వాళ్ళ వల్ల. ఏది ఉన్నా వాళ్ళనే అడుగుతాం మేము. మొన్న అయోధ్యలో ఏదో సమస్య వస్తే వీరే దానికి పరిష్కారం చెప్పారు. వీరు ఎర్రమండ్ర సుబ్రహ్మణ్య శర్మ గారు వారి స్పందన ఒక్క 2 నిమిషాలు వినగానే ఆ దంపతులు, మన చల్లా ధనంజయ్ గారు మరియు కృష్ణమోహన్ గారి దంపతులకు ఆశీర్వచనం. వారు పైన కూర్చున్న వేదిక మీద ఉన్న అధ్యక్షులకి వారు సన్మానం చేస్తారండి. వాళ్ళకి తాంబూలం అది ఇస్తారు దంపతులు. అయిన తర్వాత జడ్జి గారు వెళ్ళిపోతారు, భోజనానికి పెడతారు వారు. తర్వాత వారితో వచ్చినటువంటి జిల్లా జడ్జి గారు వారందరికీ కూడా భోజనాలు ఇక్కడ లోపల ఏర్పాటు చేశాం. బ్రాహ్మణులందరికీ కూడా సాయిబాబా గుళ్ళో మడిగా ఏర్పాటు చేశామంటారు. లేదు స్వహస్తపాకం చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి కర్ణంగారంలో స్వహస్తపాకం చేశాం. కాబట్టి విడిగా కుంపట్లు కావాలన్న వాళ్ళకి కుంపట్లు కూడా వేరే ఇక్కడ ఏర్పాటు చేశాం. 3 రకాల భోజనాలు ఉన్నాయి కాబట్టి ఆతిథ్యాన్ని స్వీకరించబడవలసిందే కోరుతున్నాం. 1-2 నిమిషాలు స్పందన జడ్జి గారు విచ్చి చెప్తారు. 1-2 నిమిషాలు అయిన తర్వాత వారు ఆశీర్వచనం. మాట్లాడేప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది లేదా కొంచెం అక్కడ. నమ శివాభ్యాం నవ యవ్వనాభ్యాం పరస్పరా శిష్ట వవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం మంజుసించిత మంజీరం వామమర్థం మహేషితుః ఆశ్రయావి జగన్మూలం యన్మూలం వచసామపి పరమేష్ఠిగురో రూపం గృహీత్వా భూత్పరో గురుః తతో వాప్యగురో రూపం శ్రీయానందో గురుర్మమ. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. మొదటగా మా తల్లిదండ్రులకు, అలాగే గురువులైనటువంటి శ్రీ ఆనందనాథ గురువర్యులకు నమస్కరిస్తూ, సభ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే శివస్వరూపులైనటువంటి వేద పురుషులందరికీ కూడా నమస్కరిస్తూ, 2 నిమిషాలు చెప్పండి అన్నారు కానీ చెప్పాలని ఎంతున్నా 2 నిమిషాల కంటే దాటకుండా ఉండడానికి నెత్తి మీద భుజాల మీద బాగా బరువు పెట్టారు. కదలడానికి కూడా లేకుండా తప్పకుండా దాటదనే భావిస్తున్నాను. ఇక్కడ ఇవాళ విశేషమైనటువంటి ఈ కార్యక్రమం దువ్వ గ్రామంలో, దుర్వాసపుర గ్రామం, ఇది కృతయుగం నాటి దేవాలయం, దుర్వాస మహర్షి ద్వారాగా కర్కోటకుడు ప్రతిష్ఠ చేసినటువంటిది అని చెప్పి చెప్పారు, ఇక్కడ చరిత్ర చెప్తోందని అన్నారు. అటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధార విధిగా కళాపకర్షణ చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. అటువంటి విశేషం, అటువంటి మహద్భాగ్యం ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో మాకు లభించడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇవాళ ఇక్కడ వేదసభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వేదసభ అందులో ఇక్కడ జరుగుతున్నటువంటిది వైదికాగమ విధానంగా ప్రతిష్టా కార్యక్రమం. కాబట్టి వేదం గురించి ముందర ప్రత్యక్షేణాను విత్యావా యస్తూపాయోన బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాద్ వేదస్య వేదత అని, లోకంలో మనం ప్రత్యక్షంగా కంటితో చూసినటువంటి విషయాన్ని నమ్ముతాం, అనుమానంతో తెలిసిన విషయాన్ని నమ్ముతాం, అలాగే ఆప్తులు ఎవరైనా ఏదైనా చెబితే దాన్ని నమ్ముతాం. ఇది శబ్ద ప్రమాణం. దీనికంటే గొప్పదైనటువంటి వేద ప్రమాణం. ఇవే మనం నమ్ముతున్నప్పుడు వేద ప్రమాణం ఎంత గొప్పదై ఉంటుంది. అటువంటి వేదములు పౌరుషేయములని ఎవరో రచించారని కొంతమంది ఈ కాలంలో చాలామంది మాట్లాడుతున్నారు, చాలా చోట్ల వినిపిస్తోంది. వేదములు అపౌరుషేయములు, రచించబడినటువంటివి కావు. ఇది రచించారో చెప్పడానికి ఆధారాలు మాత్రం చెప్పిన వాళ్ళు చూపించలేరు. కానీ ఇది రచించబడలేదు, ఇది తనంతటగా తాను ఆవిర్భవించింది అని వేదంలోనే కనిపిస్తూ ఉంటుంది.
అజానహ వైపు శ్రీగుస్తవశ్యమానాహ బ్రహ్మస్వజంభ్యానరషత్ అని తదృషి నా మృషిత్వం. మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండగా బ్రహ్మ అక్షర సముద్భవం, బ్రహ్మ వేదరూపంలో ఉన్నటువంటి బ్రహ్మ అనగా వేదము ఆ మహర్షులకి ఆ ధ్యానంలో తపస్సులో దర్శనమిచ్చిందిట. వేదం వాళ్ళు దాన్ని దర్శించారు కాబట్టి వాళ్ళు మహర్షులయ్యారు. వాళ్ళు దర్శించారు సాక్షాత్కృత బ్రహ్మాణో ఋషయ అన్నారు, సాక్షాత్కృత ధర్మాణో ఋషయ అన్నారు. వేదములు వేదములకు సంబంధించినటువంటి ధర్మాల్ని వాళ్ళు తపస్సులో దర్శించారు కాబట్టి వాళ్ళు ఋషులయ్యారు. వాళ్ళు దర్శించారు కాబట్టి అవి అపౌరుషేయులయ్యాయి, రచించలేదు, దర్శించారు. అంచేత వేదాహ అపౌరుషేయాహ అని. అలాగే వేదములకి వేదా స్వత ప్రమాణాహ, వేదములకి వేదములే ప్రమాణములు. ప్రళయకాలంలో కూడా ఉన్నటువంటి యొక్క స్థితిగతుల్ని ఇవాళ సైంటిస్టులు కొంతమంది చెప్తున్నారు. విశ్వాలు ఎన్నున్నాయి, గెలాక్సీలు ఎన్నున్నాయి, చాలా పరిశోధన చేసి ఈ మధ్యకాలంలో చాలామంది సైంటిఫిక్గా చెప్తున్నారు. ఇదే విషయం ఋగ్వేదంలో ప్రళయకాలంలో కూడా ఎలా ఉంటుంది అనేటువంటిది నాసదాసీగ సూక్తమని, నాసదాసీన్ నోసదాసీత్తదాని అనేటువంటి సూక్తంలో ప్రళయకాలంలో కూడా ఎలా ఉంది సృష్టి అనేటువంటిది వేదంలో వర్ణింపబడింది. కాబట్టి వేదానికి పుట్టుక లేదు, వేదానికి మరణము లేదు, అనాది నిధనా వేదాహ అన్నారు. అటువంటి వేదాలు వాళ్ళు దర్శించి తర్వాత వాళ్ళకి బోధన చేయడం కోసమని స్వరశాస్త్రానికి సంబంధించిన శిక్షాశాస్త్రం, శబ్దశాస్త్రానికి సంబంధించిన వ్యాకరణ శాస్త్రం, అలాగే అర్థావబోధకంగా ఉండడానికి నిరుక్తం, జ్యోతిషం వేదంలో ఉండే కాల విషయాన్ని తెలియడానికి జ్యోతిషము, మంత్రముల యొక్క ఛందస్సు తెలియడానికి ఛందశాస్త్రం, ఇలాగా ఆరు అంగాలు వేదానికి ఏర్పాటు చేశారు. అలాగే బ్రాహ్మణములు వేదములు వాటిని అనుసరించి తర్వాత అధ్యయనం వాళ్ళు తర్వాత పరంపరలో ఉన్న వాళ్ళకి నేర్పడం అలాగా కొనసాగుతూ ఉండగా కొన్ని శాఖలు మృగ్యమైపోయాయి, కనుమరుగైపోయాయి. అటువంటి శాఖల్ని వేద శాఖల్ని స్మరించి తర్వాత స్మార్తము అని చెప్పని స్మృతులు అని ఏర్పాటు చేశారు. స్మరింపబడింది కాబట్టి స్మృతి అన్నారు, స్మరించడం ద్వారా ఏర్పడింది కాబట్టి స్మార్తము అన్నారు. ఆ స్మృతి నుంచి వచ్చినటువంటిది స్మార్తము. ఇక్కడ ఆగమాలు మనం మాట్లాడుకునేటువంటిది వైదిక ఆగమము. ఆగమములు అంటే మొత్తం ముఖ్యంగా మూడు ఉంటాయి, వైష్ణవాగమము, శైవాగమము, శాక్తాగమము అని మూడే ఆగమాలు ఉన్నాయి. లోకంలో చాలా ఆగమాలు చెప్తారు, చాలా లేవు, మూడే ఉన్నది ఆగమములు. ఆగమము అంటే సాక్షాత్తుగా అవి ఈశ్వరుడి నుంచి పొంది ఆవిర్భవించినటువంటివి. నిగమములు ఆగమములు అని అన్నారు. నిగమములు అంటే శబ్దప్రధానంగా ఉండేటువంటి వాటన్నింటినీ నిగమము అన్నారు. అది ఎలా ఏర్పడింది అంటే నిర్గతం గిరిజావక్త్రాత్ గతంచ గిరిశశ్రుతం సమ్మతం వాసుదేవేన తస్మాత్ నిగమ ఉచ్యతే అన్నారు. శబ్దస్వరూపమఖిలం దత్తే సర్వస్య వల్లభ అని అమ్మవారు సాక్షాత్తు శబ్దస్వరూపిణి కాబట్టి ఆ శబ్దస్వరూపిణైనటువంటి అమ్మవారు ముఖం నుంచి ఏర్పడింది కాబట్టి శబ్దరాశి అయినటువంటి వేదమంతా కూడా అది నిగమమైంది. దాన్ని ఈశ్వరుడు విన్నాడు, ఈ రెండింటినీ వాసుదేవుడు సమ్మతించాడు. అది నిగమం, నిర్గతం శృతం సమ్మతం. అలాగా ఆగమము అంటే ఆగతం పంచవక్త్రేభ్యః గతంచ గిరిజాశ్రుతం సమ్మతం వాసుదేవేన తస్మాత్ ఆగమ ఉచ్యతే అన్నారు. ఆగమం అనే దానికి నిర్వచనం ప్రపంచ సారతంత్రం శారదాదర్గ తంత్రంలో శంకరుల వారు కూడా చెప్పినటువంటిది, పంచముఖాలతో కూడినటువంటి ఈశ్వరుడు పంచముఖాల నుంచి కూడా ఆవిర్భవించినటువంటివి. మనం చాలా చోట్ల చూస్తుంటాం ఈశ్వర ఉవాచ అని ఉంటుంది. ఏదైనా అర్థం తెలుసుకోవాలి అంటే ఏదైనా ప్రకరణం తంత్రాల్లో కానీ యామిళాల్లో కానీ సంహితల్లో కానీ ఈశ్వర ఉవాచ అని ఉంటుందంటే మొత్తం ఆగమములన్నీ కూడా ఈశ్వర ముఖగత్తు వెలువడ్డాయన్నమాట. ఆగతం పంచవక్త్రేభ్యః అది అమ్మవారు విన్నది, ఆవిడ ప్రశ్నించింది పరాశక్తి. ఈశ్వరుడు వాటి అర్థాన్ని వాటి స్వరూపాన్ని వాటి ప్రకరణాన్ని ఆయన బోధించాడు. ఈ రెండింటిని వాసుదేవుడు సంబంధించాడు. ఈ ముగ్గురే ప్రధానం. ఎంచేత మూడే ఆగమాలు ఉన్నటువంటివి. అందులో వైదిక ఆగమము అనుకోవడంలో చాలామంది లోకంలో స్మార్తాగమం అంటూ ఉంటారు, అలాగే వైదిక స్మార్తాగమం అని అంటారు. స్మార్తం వేరు, ఆగమం వేరు. ఇది కొంచెం తెలుసుకోవాలి. ఆగమానికి స్వయం ప్రతిపత్తి ఉన్నది, ఈశ్వరుడి నుంచి వచ్చింది కాబట్టి. స్మార్తం మహర్షులు స్మరించగా వచ్చినటువంటిది కాబట్టి స్మార్తానికి
స్మార్తం నుంచి సంస్కారములు, అష్టాచిత్ర చిత్వారింజ సంస్కారములు, వాపీ కూప తటాకోత్సర్జనములు, అలాగే ఆశ్వలాయన మహర్షి, ద్రాక్షాయన మహర్షి, మరి కాత్యాయన మహర్షి, ఇలా వీళ్ళు గృహ్య సూత్రాలు రాసినప్పుడు చివరిలో దేవతా ప్రతిష్టా విషయాలు కూడా కొంత భాగం రాయడం చేతన దీన్ని స్మార్తాగమము అని అనుకుంటున్నారు. కానీ ఆగమాలు ప్రత్యేకించి స్వతహాగా ఏర్పడ్డాయి. చతుష్ష్యాతంత్రయేని శంకరుల వారు సౌందర్యులహరు 64 తంత్రములు ఉన్నాయని దాన్ని బట్టి ఆ ప్రమాణాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అందులో 12 తంత్రములు వేద సమ్మతమైన, వేద విహితమైనటువంటి తంత్రములు. ప్రపంచసార తంత్రంలో చెప్తారు, వేదా విరుద్ధాంశే తంత్రేవ ప్రామాణ్యం, వేద విరుద్ధాంశే తంత్రే నప్రామాణ్యం అని. తంత్రములు అన్ని ప్రమాణములు కావు, వేద సమ్మతమైనటువంటిది, వేదం చేత వేదం అంగీకరించినటువంటి తంత్రములు ఏవైతే ఉన్నాయో వైదికత కలిగినటువంటివి, అది కానటువంటి తంత్రములు కేవల శాక్తము అన్నారు. ఇందులో కూడా 2 రకాలు, వైష్ణవంలో వైఖానసం పాంచరాత్రం, శైవంలో వీరశైవం శైవం, శాక్తంలో వైదిక శాక్తం కేవల శాక్తం, ఈ రకంగా ఉన్నాయి. వాటి యొక్క పారమ్యం కూడా ఉంటుంది. వైఖానసానికి వచ్చాడు పురుషోత్తముడు అంటారు, పాంచరాత్రానికి వస్తే శ్రీమన్నారాయణమూర్తి అంటారు, శైవానికి వస్తే వైదికాగమం పరాశర మహర్షి, పరాశర వైదికాగమం శైవానికి ప్రమాణం, వీరశైవం కారణాగమం కామికాగమం పాషాణమతం కర్ణాటక అక్కడ ఉంటుంది, మన శ్రీశైలం దేవస్థానం కూడా వీరశైవం. అలా శాక్తంలో కేవల శాక్తం వామకౌళాల్లోకి వస్తుంది, వైదిక శాక్తం దక్షిణ సమయాల్లోకి వస్తుంది. ఇటువంటి దక్షిణ సమయాల్లో ఉన్నటువంటి వైదిక శాక్తాగమానికి వేద ప్రమాణములు అనేకం ఉన్నాయి. కాబట్టి వైదికాగమ విధానంగా జరిగేటువంటి కార్యక్రమాలు, ఈ వైదికాగమంలో పంచదేవాన్ ఉపాస్యాద ఉన్నారు. ఏ ఆగమంలోనూ కూడా ఏకదేవోపాసనే తప్ప పంచదేవోపాసన అనేటువంటి చెప్పలేదు. శంకరుల వారు పంచదేవాన్ ఉపాస్యాదవని ఎందుకు ప్రతిపాదన చేశారు అంటే వైదికత కలిగి ఉన్నది కాబట్టి. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ పంచదేవతలు విష్ణువు, ఆదిత్య, గణపతి, అంబిక, ఈశ్వర, సప్తకోటి మహామంత్రాలు అన్నీ కూడా మంత్రశాస్త్రం నుంచి ఏర్పడ్డాయి. వాటికి సంబంధించినటువంటి తంత్రాలు అనేక ఉన్నాయి. కానీ వీటన్ని ఈ ఐదిట్లకి, ఈ పంచదేవానుపాస్యాదం ఐదిట్లకి కూడా వేద ప్రమాణం ఉంది. సౌరాష్ట్రాక్షరి, సౌరాష్ట్ర సాక్షాత్తు వేదం నుంచి ఏర్పడింది. గురు ఇది ద్వే అక్షరే సూర్య ఇది త్రీణి, ఆదిత్య ఇది త్రీణి, వేద ప్రమాణం. నారాయణాష్టాక్షరి, ఓవిది ద్వే ఓవిద్యేకాక్షరం నవయిది ద్వే అక్షరే, ఇలా సాక్షాత్తు వేదం నుంచి ఏర్పడింది. పంచదశాక్షరి శక్తికి సంబంధించింది. ఋగ్వేదంలో చత్వార జీవ విభ్రతిక్షేపయంత అనే మంత్రం ఉంది. అలాగే యజుర్వేదంలో కూడా పంచదశ సావిధేని రణవాహ అనేటువంటి మంత్రం కూడా పంచదశాక్షరి యొక్క విధానాన్నే, ఉపాసననే అది చెప్తోంది. 17 పంచదశాక్షరి 15 అక్షరాలు, 24 అక్షరములు గాయత్రి మంత్రం. దీన్ని హెచ్చవేస్తే 360 మయూకాలు ఏర్పడ్డాయని మరి దాంట్లో వేదంలో కూడా పంచదశాక్షరి ప్రమాణం కనిపిస్తుంది. అలాగే శివపంచాక్షరి, నమ శివాగచ శివతరాగచ నమకల్లో ఉన్నటువంటిది. అలాగే గణపతి గణానాంత్వా కనిపిస్తుంది. గణపతి లక్ష్మీ గణపతి అనేటువంటి తంత్రాలను బట్టి వచ్చింది. మొట్టమొదట ఆవిర్భవించింది పరబ్రహ్మ గణపతి స్వరూపంగా ఆవిర్భవించింది, మహాగణపతిగా ఆవిర్భవించాడు. అది అష్టాక్షరి మంత్రం, గం గణపతయే నమః అని. ఇదే గణానాంత్వా అనేటువంటి మంత్రంలో వస్తుంది. ఇలా ఈ ఐదు దేవతలకి సాక్షాత్తు వేద ప్రమాణం ఉన్నది కాబట్టి దీన్ని వైదిక శాక్తము అన్నారు. వైదిక స్మార్తం కాదు, వైదికం వైదికం వేరు, ఆగమం వేరు, స్మార్తం వేరు. అంటే వైదిక శాక్తాగమము మనం చేసేటువంటిది అన్నవరం దేవస్థానం కానీ, ద్రాక్షారామం దేవస్థానం కానీ, ఇలా కొన్ని దేవస్థానాలు, వైష్ణవ దేవస్థానాలు కానివి, శైవ దేవస్థానాలు కానివి ఏవైతే ఉన్నాయో అవన్నీ వైదిక శాక్తంలోకి వస్తాయి. ఇక్కడ అటువంటి వైదిక శాక్తాగమ విధానంగా ఈ కార్యక్రమాలు జరిపించుకోవడం, అటువంటి మహద్భాగ్యం మాకు రావడం, ఆలస్యమైనప్పటికీ కూడా వైదిక శాక్తం అనేటువంటి విషయం చెప్పాలి కాబట్టి కొంతవరకు చాలా ఉంది. దాని విషయాలు ఇప్పుడు చెప్పుకునే సమయం కూడా లేదు. అంతే, అది వేదసభ ఆగమ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది కాబట్టి ఆ సందర్భంలో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధాన్ని చెప్పుకోవడానికి కొంచెం సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఈ దేవస్థానం వాళ్ళు, దువ్వ గ్రామస్తులు, అలాగే మన జంజాల జగన్నాథ శాస్త్రి, మాకు సుమారుగా 25 సంవత్సరాలుగా పరిచయం. గురువుగారు అంటే గురువుగారికి చాలా వాత్సల్యం అతనంటే, అతనికి అపారమైనటువంటి లక్ష్యం, ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. సప్రమాణంగా చేయించాలి, ఎలాగా వైదిక శాక్తాగమాన్ని నిలబెట్టాలనేటువంటి తపనతో లోకంలో అతను ఒక్కడే కనిపిస్తున్నాడు. గురువుగారు కూడా అనేకసార్లు ఆ మాట అన్నారు, చాలామంది వైదిక శాక్తం జోలికి రావట్లేదు, వైదికత అని పట్టించుకోవట్లేదు, ఇతనొక్కడు వైదిక శాక్తం మీద నిలబడ్డాడు, ఏదో రకంగా అభివృద్ధి చేయాలి అని. ఇలాగ గురువుగారి యొక్క పరంపరలో చాలామంది తయారయ్యారు. మరి మా వరకు వచ్చేటప్పటికి మేము కొంతమందికి తయారు చేయడం జరిగింది, ఇంకా చేస్తూ ఉన్నాము.
ఈ విషయాన్ని గ్రహించి వైదిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వైదికాగమ విధానాన్ని ఎలాగైతే తిరుపతి వాళ్ళు వాక్యానుసాన్ని అభివృద్ధి చేస్తున్నారో, శైవపీఠం వాళ్ళు శైవాగమాన్ని అభివృద్ధి చేస్తున్నారో, జీరస్వామి వారు పాంచరాత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో, మన వైదికులు అందరూ కలిపి వైదికాగమ విధానాన్ని అభివృద్ధి చెయ్యాలి అని చెప్పని సభాముఖంగా అందరినీ కూడా కోరుతున్నాం. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మరి అలాగ మన ఈ గ్రామ పెద్ద అయినటువంటి రాంబాబు గారికి, జగన్నాథ శర్మ గారికి, అలాగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గణపాటలు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వస్తి. ఇప్పుడు మాన్యులైనటువంటి శ్రీ జడ్జి గారి దంపతులకి, కృష్ణమోహన్ గారి దంపతులకి, అలాగే వారికి మన అందరం ఒకసారి లఘు ఆశీర్వచనం అండి. మీకు సత్కారం. ముందు వేదిక మీద పెద్దలకి సన్మానం అండి, తర్వాత మిగతా వారందరికీ ఘనపాఠీలకి వస్తారు. రాజుగారు చింతలపాటి సూర్యనారాయణ రాజుగారు గరగబర్ర వాస్తవ్యులు కూర్చుని కూర్చుంటారు. ధనంజయ గారు ఆశీర్వచనం అండి అండి, ఎదురున్న కూర్చోండి కూర్చోండి. విష్ణు పాహి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే.